హలో మావా, కొత్త వీడియోకి వెల్కమ్. ఈ వీడియోలో మనము ఈ రీసెంట్గా చాలా లేఆఫ్స్ అవుతున్నాయి అండ్ ఫ్రెషర్స్కి అసలు జాబ్సే లేవు. ఈ వీడియోలో కరెంట్ జాబ్ సినారియో అంటే ఫ్రెషర్స్కి జాబ్ ఎట్లా వస్తుంది, మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకుంటే పక్కా జాబ్ కొట్టచ్చు అండ్ ఎక్కడ నేర్చుకోవాలి ఆ స్కిల్స్, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాము. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. పాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కరోనా ముందు చాలా కంపెనీస్ అసలు స్కిల్ లేని వాళ్ళని కూడా తీసేసుకున్నాయి, బట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ అట్లా లేదు. లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఫ్రెషర్స్కి అయితే ఇంకా దారుణంగా ఉంది. చాలా మంది రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ అయితే ఒకవేళ ఐటీలోకి రావాలంటే, అదే సాఫ్ట్వేర్లోకి రావాలంటే, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఫ్రెషర్స్ అయితే ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా? చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇదైతే. చాలా మంది కామన్ అప్రోచ్ ఏంటిది, ఈ కన్సల్టెన్సీస్ ఉంటాయి, కన్సల్టెన్సీ పోయి మీకు జాబ్ గ్యారంటీగా ఇప్పిస్తామని దాంట్లో జాయిన్ అయిపోతా ఉంటారు. మెయిన్గా ఈ కన్సల్టెన్సీస్ పని ఏంటంటే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఆ టైఅప్ ఉన్న కంపెనీస్ కి 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటా ఉంటారు, అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. బట్ ఫ్రెషర్స్ కి వచ్చేసరికి అదే కన్సల్టెన్సీ వాళ్ళు, సిచ్యువేషన్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. మీకు అంటా ఉంటారు మీకు కంపల్సరీ జాబ్ ఇప్పిస్తాము, మంచి జాబ్ ఇప్పిస్తాము, హై ప్యాకేజ్ జాబ్ ఇప్పిస్తాము అని, కానీ అక్కడ అంత కథ ఉండదు. ఈ కన్సల్టెన్సీ అందరు కొన్ని కంపెనీస్ కి టైఅప్ అయ్యి ఉండి ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఆన్ బోర్డ్ చేసేసి వాళ్ళకు వచ్చిన హై ప్యాకేజెస్ ని మనకు చూపిస్తా ఉంటారు. అదైతే కరెక్ట్ కాదు, అది నమ్మదు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కంపెనీస్, ఈ కన్సల్టింగ్ కంపెనీస్ కొన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఉంటారు కదా, నీకు ష్యూర్ గా జాబ్ ఇప్పిస్తామంటారు. సో ఒక 4 మంత్స్ నేర్పించేసి జాబ్ ఇప్పిస్తామంటారు, జాబ్ లో కూడా పెట్టిస్తారు. కానీ అక్కడ ఏముంటుంది అంటే, కొన్ని కాంట్రాక్ట్ పీరియడ్ అని ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ పీరియడ్ లోపు నిన్ను సాలరీ ఇచ్చి అది చేసి ఇచ్చేస్తారు, కాంట్రాక్ట్ అయిపోగానే నిన్ను లేఆఫ్ చేసేస్తారు, తీసి పడేస్తారు. అది ప్రెషరే కానీ ఎవరే కానీ ఇట్లుంటది కన్సల్టెన్సీ. ఇట్లాంటివి ఉన్నాయనుకోండి చాలా అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవుతా ఉంటుంది. ఇంకా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, బ్లైండ్ గా చూస్ చేసేస్తారు ఒక కోర్స్ ని. ఒక సరే ఫ్రెండ్ చెప్పిండా, లేకపోతే అంకుల్ పక్కింటోళ్ళు చెప్పిలా, ఎవరో ఒకరు చెప్పిలని బ్లైండ్ గా మనం ఒక లక్ష లక్షలు కట్టేసి జాయిన్ అయిపోతా ఉంటాం. అట్లయితే అస్సలు చేయదు మావా, ఎందుకంటే మన ఓన్ రీసెర్చ్ మనకు ఉండాలి. రీసెర్చ్ చేస్తేనే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఏం నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుంది అండ్ నీకు తెలుస్తుంది. ఫస్ట్ నువ్వు చూస్ చేసుకోగలుగుతావు ఏ కోర్స్ తీసుకోవాలి మనం. నువ్వు బ్లైండ్ గా వాళ్ళు వీళ్ళు చెప్పిందని జాయిన్ అయిపోయినా అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ నీకు ఒక రికార్డెడ్ కోర్స్ ఇచ్చేస్తారు, ఆ కోర్స్ నేర్చుకోమంటారు, పని అయిపోతుంది అని అంటా ఉంటారు. అట్లా అట్లా లైట్ తీసేసుకుంటారు, అంత క్వాలిటీ ఉండదు అక్కడ. దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, రీసెర్చ్ ఇంపార్టెంట్. దేని గురించి అయితే మనం జాయిన్ అవుతాం, సరే మన టైం మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే రీసెర్చ్ ఇంపార్టెంట్. రీసెర్చ్ చేసి అది కరెక్టా కాదా అని తెలుసుకున్నాకనే మనం ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో కానీ దేంట్లో కానీ జాయిన్ కావాలి. కొంతమంది అంటారు మాకు అంత నాలెడ్జ్ లేదు, ఎట్లా రీసెర్చ్ చేయాలి, అది జెన్యునా కాదా అని తెలుసుకోవడం ఎట్లా అని అనుకుంటా ఉంటారు. సో నీ రిక్వైర్మెంట్స్ ఏంటిది, నీ రిక్వైర్మెంట్ అంటే నీకు ఆఫ్లైన్ కావాలా, ఆన్లైన్ కావాలా, అట్లాంటివి తెలుసుకోవచ్చు కదా. అట్లాంటివి తెలుసుకుంటే నీకే ఐడియా వస్తూ ఉంటుంది కదా జాయిన్ కావాలా వద్దా అని. సో అట్లాంటి రీసెర్చ్ అయితే నేను చేస్తున్నా, ఒకవేళ మీకు చేసుకోలేకపోతే ఆ రీసెర్చ్లోనే ఈ గ్రేట్ లెర్నింగ్ అనేది కొంచెం బాగుంది అనిపించింది, దాని గురించి అయితే ఒకసారి మాట్లాడదాము. ఈ గ్రేట్ లెర్నింగ్ వాళ్ళు రీసెంట్గా ఒక కోర్స్ అనేది లాంచ్ చేశారు, ఏది గ్రేట్ లెర్నింగ్ అకాడమీ అని. దాంట్లో ఈ డేటా అనలిటిక్స్ అండ్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి స్పెసిఫిక్ గా ఫ్రెషర్స్ కి, ఫ్రెషర్స్ అండ్ అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ 2021 నుంచి అబోవ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయకండి, జాగ్రత్త వినండి. నేను చెప్పేది అయితే ఈ డేటా అనలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం మనము. ఇది టోటల్లీ ఫ్రెషర్స్, మా అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఈ 2021 నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, దాని అబోవ్ అంటే 2021 నుంచి 22, 23 అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ జస్ట్ అయిపోతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఇది 4 మంత్స్ కోర్స్, నీకు 4 మంత్స్ లో టోటల్ అనేది నేర్పిస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది దీంట్లో, నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు చాలా మందికి ఆన్లైన్ అంటే నచ్చదు, ఆన్లైన్ లో సరిగ్గా అర్థం కాదు వాళ్ళకి, ఆఫ్లైన్ పోయి కూడా నేర్చుకోవచ్చు. అవి ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి కూడా చెప్తాను నేను. ఫ్రెషర్స్ కి కావాల్సిన స్కిల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇస్తారు. అండ్ ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 9 లాక్స్ పవర్. అండ్ ఈ గ్రేట్ లెర్నింగ్ వాళ్ళ దగ్గర 2700 ప్లస్ కంపెనీస్ హైరింగ్ చేసుకున్నారు ఇప్పటి వరకు అయితే. మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు కానీ ఒకసారి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం, ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయో. చూడండి, ఇక్కడ డేటా అనలిటిక్స్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ ఇది. మెయిన్ గా ఇక్కడ హైలైట్ చేసింది ఏం చూడండి, గెట్ గ్యారంటెడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, అది ఎట్లనో మీకు చెప్తా. సో ఇది 4 మంత్స్ కోర్సు, ఫుల్ టైమ్ క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మోడ్స్ లో ఉన్నాయి మనకి. 7 గ్యారంటెడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, ఇది మెయిన్ థింగ్. అంటే మీకు ఒకవేళ ఈ కోర్స్ అయిపోయే లోపు 3 మంత్స్ 3.5 మంత్స్ అయ్యే లోపు ఒక 7 గ్యారెంటెడ్ ఇంటర్వ్యూస్ అయితే ఇప్పిస్తారు మావా. ఎందుకంటే ఆ 7 లో ఒకటైనా కొట్టుకోవచ్చు మనము, అది ది బెస్ట్ పార్ట్. యా ఇక్కడ చూసుకుంటే ప్లేస్మెంట్ ఓరియంటెడ్ బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ ఫర్ డిజైన్ ఫర్ జస్ట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కి 7 గ్యారెంటెడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చెప్పిన కదా. అండ్ 3 to 6 లాక్స్ సాలరీ గ్యారెంటీ సాలరీ రేంజ్ ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 9 లాక్స్ అండ్ 2800 ప్లస్ కంపెనీస్ హైర్ చేసుకున్నాయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర నుండి. అండ్ కంపెనీస్ చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఏమేమి వచ్చినాయో. అండ్ మెయిన్ థింగ్ ఎవరికి ఈ ప్రోగ్రామ్, ఈ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ ఇయర్ 2021 నుంచి అండ్ ఆఫ్టర్ 2021 నుంచి తర్వాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎలిజిబుల్ ఈ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ కి. అండ్ లెర్నింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఓన్ లో ఇంకో 2-3 మంత్స్ లో అయిపోతుంది, వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఎలిజిబుల్ ఏ అని చెప్పినట్టు. ఎనీ గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% స్కోర్ పాస్ అవుట్ 2021 అని అయితే. అండ్ ఏం నేర్చుకుంటారు, బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్, పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, పైథాన్, టాబ్లూ, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ అండ్ టాబ్లూ, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు మనకి డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవి రివ్యూస్ ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఇచ్చింది. అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అని చెప్పినా కదా, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, మనకి బెంగళూరులో ఉంది, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ
అండ్ పూణే ఇవి మేజర్ సిటీస్ మనకి ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా మనకి ఎక్కువ హైరింగ్ జరిగే ఏరియాస్ బెంగళూరు హైదరాబాద్ అని ఉంటే ఎక్కువ వాకింగ్ జరుగుతూ ఉంటే మీరు అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్ లో ట్రైనింగ్కి వెళ్తే. అండ్ మీకు ఇంకా ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ బ్రోచర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ గ్రాడ్యుయేషన్ ఏది, బీటెక్ బీఫామ్ ఏదంటే అది పెట్టేసుకోవచ్చు, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్ లో గ్రాడ్యుయేట్ అయ్యారు, అండ్ ప్రిఫర్డ్ ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్ అయితే ఆన్లైన్ పెట్టేసుకో, ఆఫ్లైన్ అయితే మీకు హైదరాబాద్ ఇట్లా ఏదైనా అడ్రస్ పెట్టేసి సబ్మిట్ కొట్టినవనుకో, ఒక బ్రౌచర్ డౌన్లోడ్ అవుతుంది. ఆ బ్రౌచర్ లో ఇన్ డీటెయిల్ గా నీకు అన్ని ఉంటాయి. అండ్ మీకు ఒక రిప్రజెంటేటివ్ కూడా వీళ్ళ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా మొత్తం క్లియర్ చేస్తారు. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి. యా అది మామ ఇప్పుడైతే అర్థమై ఉంటుంది కదా, బ్లైండ్ గా ఏదో చూస్ చేసుకొని ఎవరో చెప్పారని కాదు, నీ రీసెర్చ్ ఇప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన నీ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్, అది కరెక్టా మనకు సూట్ అవుతుందా లేదా అని, ఇన్ డిమాండ్ స్కిల్స్, ఇప్పుడున్న మార్కెట్ కరెక్ట్, ఇప్పుడు ఏది నేర్చుకుంటే జాబ్ వస్తుంది అని నీకు తెలిసి ఉండాలి. అండ్ నేను ఒకటైతే సజెస్ట్ చేస్తున్నా డేటా అనలిటిక్స్ ఫ్రమ్ గ్రేట్ లెర్నింగ్, మంచి కెరియర్ స్టార్ట్ చేయడానికి అయితే బెస్ట్ ఆపర్చునిటీ మనకు అవైలబుల్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఉన్నాయి కదా, 7 గ్యారెంటెడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి కదా. సో ఒకసారి అయితే కన్సల్ట్ చేసి చూడండి, చెక్అౌట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి, మనం ఎప్పటికీ అప్గ్రేడ్ అయితేనే ఉండాలి. ఓకేనా, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు ఎవరైనా కన్ఫ్యూజన్ లో ఉంటే ఏం తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయమా. ఈ వీడియోకి అయితే ఇంతే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.